Hello friends, welcome to our channel Disha and Eliwe. In numismatics series lo mana maro wonderful video tho mee munduku vachesam. Please do subscribe to our channel. Deen dwara mee support and encouragement maaku telustu untundi. Inkenduku alasyam? Let's welcome to our video. India's pre-decimal coinage part 2. లాస్ట్ వీడియోలో మనం 1947లో ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత 1950లో ఇండియాలో ఫస్ట్ మింట్ అయిన ఇండియన్ కాయిన్స్ గురించి తెలుసుకున్నాం. వాటినే అనా సిరీస్ అన్నాం. బట్ ఈ వీడియోలో 1947లో ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత 1950లో ఇండియా వాటి సొంత కాయిన్స్ మింట్ చేసుకునే వరకు ఈ మధ్య టైంలో యూసేజ్లో ఉన్న బ్రిటిష్ ఇండియా కాయిన్స్ గురించి తెలుసుకుందాం. వాటినే జార్జ్ 6 సిరీస్ అంటారు. ఆల్బర్ట్ ఫెడ్రిక్ ఆథర్ జార్జ్ ఈయన December 14, 1895 నుంచి February 6, 1952 వరకు ఉన్న కింగ్. ఇతను అప్పటి బ్రిటిష్ సామ్రాజ్యమైన యునైటెడ్ కింగ్డమ్ అనగా యూకేకి వాటి బానిస దేశాలకి 1936 నుంచి 1952 వరకు కింగ్గా పాలించాడు. ఇండియాకి 1947లో ఇండిపెండెన్స్ వచ్చేటప్పటికి ఆయనే కింగ్. సో ఆ కాయిన్సే ఇండియాలో లాస్ట్ బ్రిటిష్ కాయిన్స్గా చలమణిలో ఉన్నాయి 1950 వరకు. అంటే ఇండియా 1950లో తన సొంత కాయిన్స్ మింట్ చేసుకునే వరకు చలమణిలో ఉన్న బ్రిటిష్ కాయిన్స్ ఒక వివరాలు తెలుసుకుందాం ఈ వీడియోలో. మన ఫస్ట్ కాయిన్ 1 పైస్. అదేనండి మన పాత తెలుగు సినిమాల్లో ఒక కామన్ డైలాగ్, ఒక చిల్లు పైస కూడా నీకు ఇవ్వనంటారు కదా, అదే ఈ కాయిన్. అంటే అప్పటి కరెన్సీలో ద లీస్ట్ డినామినేటెడ్ కాయిన్ అన్నమాట ఇది. ఇది 1943 నుంచి 1947 వరకు యూసేజ్లో ఉంది. ఇది బ్రాంజ్ రౌండ్ కాయిన్ విత్ రౌండ్ హోల్ ఇన్ ద సెంటర్. 2.0 grams వెయిట్తో 21.32 mm డయామీటర్తో ఉంటుంది ఈ కాయిన్. నెక్స్ట్ కాయిన్ హాఫ్ అన్నా. ఇది 2 varieties యూసేజ్లో ఉండేది. ఒకటి 1942 నుంచి 1945 వరకు నికిల్ బ్రాంజ్ మెటల్తో స్క్వేర్ విత్ రౌండెడ్ కార్నర్స్ షేప్లో ఉండేది. ఇది 2.92 grams వెయిట్, 19.8 mm డయామీటర్, 1.6 mm థిక్నెస్తో ఉండేది. ఇంకోటి 1946 నుంచి 1947 వరకు కాపర్ నికిల్ మెటల్తో ఉండేదన్నమాట. ఇది కూడా స్క్వేర్ విత్ రౌండెడ్ కార్నర్స్తో ఉండేది. ఇది 2.87 grams వెయిట్తో 19.8 mm డయామీటర్ అండ్ 1.6 mm థిక్నెస్తో అవైలబిలిటీలో ఉండేది. ఆ తర్వాత 1 అనా. ఇది 12 notches స్కొలాప్టెడ్ షేప్లో ఉండే ఒక యునిక్ డినామినేటెడ్ కాయిన్. ఇది 1942 నుంచి 1945 వరకు నికిల్ బ్రాస్ మెటల్తో 3.89 grams వెయిట్ అండ్ 20.5 mm డయామీటర్ విత్ 1.5 mm థిక్నెస్తో అవైలబిలిటీలో ఉండేది. ఇంకొకటి 1946 నుంచి 1947 వరకు కాపర్ నికిల్ మెటల్తో 3.87 grams వెయిట్తో 21.1 mm డయామీటర్తో 1.5 mm థిక్నెస్తో అవైలబిలిటీలో ఉండేది. ఈ కాపర్ నికిల్ 1 అనా కాయిన్స్ 1945లో స్మాల్ క్రౌన్తోనూ, 1945 to 1946 వరకు లార్జ్ క్రౌన్తోనూ మింట్ అయి యూసేజ్లో ఉండేవంట. ఆ తర్వాత 2 అనా కాయిన్. ఈ కాయిన్ కూడా ఇప్పటి వరకు చెప్పుకున్న కాయిన్స్ లాగా 2 varieties యూసేజ్లో ఉండేవంట. ఒకటి 1945లో నికిల్ బ్రాంజ్ మెటల్తో 5.84 grams వెయిట్, 25.3 mm డయామీటర్, 1.6 mm థిక్నెస్తో ఉండేదంట. ఇంకొకటి 1946 నుంచి 1947 వరకు కాపర్ నికిల్ మెటల్తో 5.84 grams వెయిట్, 25 mm డయామీటర్, 1.5 mm థిక్నెస్తో మింట్ అయి ఉన్నాయంట. జస్ట్ లైక్ హాఫ్ అన్ ఆ కాయిన్స్, ఈ కాయిన్స్ కూడా స్క్వేర్ విత్ రౌండెడ్ కార్నర్ షేప్లో యూసేజ్లో ఉండేవి. ఇప్పుడు వచ్చే కాయిన్ 1/4 rupee అంటే 4 అనా. అదే అండి 4 అనా. ఇది 1946 నుంచి 1947 వరకు రౌండ్ షేప్డ్ నికిడ్ కాయిల్ మెటల్తో 2.9 mm వెయిట్, 19 mm డయామీటర్ అండ్ 1.2 mm థిక్నెస్తో మింట్ అయి అవైలబిలిటీలో ఉండేది. నెక్స్ట్ కాయిన్ 1/2 rupee అంటే 8 అనా.
8 అన్నారు. ఈ కాయిన్ 1946 నుంచి 1947 వరకు రౌండ్ షేప్డ్ నికిల్ మెటల్తో 5.83 grams వెయిట్, 24 mm డయామీటర్, 1.64 mm థిక్నెస్తో మింట్ అయి యూసేజ్లో ఉండేది. లాస్ట్ కాయిన్ ఆఫ్ దిస్ వీడియో 1 rupee. లాస్ట్ బ్రిటిష్ 1 rupee కాయిన్ ఇది. 1947లో రౌండ్ షేప్డ్ నికిల్ మెటల్తో 11.8 grams వెయిట్తో, 28 mm డయామీటర్, 2.48 mm థిక్నెస్తో మింట్ అయి యూసేజ్లో ఉండేది ఈ లాస్ట్ 1 rupee కాయిన్ ఆఫ్ బ్రిటిష్ ఇండియా. ఇవేనండి లాస్ట్ జార్జ్ 6 సిరీస్లో నేను కలెక్ట్ చేసిన కాయిన్స్. ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తే, ఈ జార్జ్ 6 సిరీస్తో అంటే 1942 నుంచి సిల్వర్ అండ్ గోల్డ్ కాయిన్స్ యూసేజ్ ఆగిపోయి నికిల్ బ్రాంజ్ ఆర్ కాపర్ నికిల్ బైమెటల్ కాయిన్స్ యూసేజ్ స్టార్ట్ అయ్యాయి. ఇట్ మీన్స్ 1940 నుంచి బ్రిటిషర్స్కి వాళ్ళ ఫ్యూచర్ ఏంటో చూపించడం స్టార్ట్ చేశాడు మన గాంధీ తాత. అందుకనే ప్రీషియస్ మెటల్స్తో కాయిన్స్ యూసేజ్ స్టాప్ అయిపోయాయి.